రోస్ట్ చికెన్ ఉంది కదండి మీ ఇష్టం, ప్లేన్ అయినా సరే కొంచెం ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేసిన రోస్ట్ చికెన్ అయినా సరే ఏదైనా సరే తీసుకోండి. నేను ఒక పీస్ తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టాను, పాన్ వేడిగా ఉంది. ఇందులో మనం బటర్ వేసుకుందాం. ఇప్పుడు బటర్ కాస్త వేడెక్కిన తర్వాత రోస్ట్ చికెన్ ని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇంకా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేయాల్సిన అవసరం లేదు, నేను చూపిస్తాను ఎప్పుడు కట్ చేయాలో. మంచి ఆ బటర్ ఫ్లేవర్ అంతా చికెన్ కి బాగా పట్టుకోవాలి. ఆమ్లెట్ అయినా సరే ఇలా చికెన్ అయినా సరే బటర్ లో రోస్ట్ చేస్తే కనుక బాగుంటుంది చాలా. ఒక సైడ్ చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది, ఇంకో సైడ్ సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి రోస్ట్ చేద్దాం. ఇవి కూడా మంచి కలర్ రావాలి. క్యారమిల్ ఆనియన్స్ చేయాలన్నమాట, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇలా ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే మంచి కలర్ వచ్చేస్తాయి అవి. ఉల్లిపాయలు మంచి కలర్ వస్తున్నాయి చూడండి, ఇంకా ఎక్కువ కలర్ రావాలి. మంచి బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు చూడండి ఇలా మంచి కలర్ రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికం వేసుకుందాం. క్యాప్సికం ఎక్కువ కలర్ రావడం అవసరం లేదు, లైట్గా జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే ఇటు చూడండి, చికెన్ ని మీరు ఎటు సైడ్ తిప్పినా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట చికెన్ కూడా. ఇప్పుడు చికెన్ ని కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్ లో బటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ బటర్ లో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసేయాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇందులో కాస్త ఒకటే ఒక టీ స్పూను మైదా పిండి. మైదా పిండి మంచి బ్రౌన్ కలర్ అవ్వాలి. సింపుల్ గ్రేవీ తయారు చేసుకుంటున్నాం, మైదా పిండి మంచి బ్రౌన్ అవ్వాలి. చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే చికెన్ స్టాక్. మైదా పిండి వేయించుకున్నాం కదా, దానివల్ల కొంచెం థిక్ అవుతుంది అనమాట. ఇలా స్టాక్ వేసిన వెంటనే మంచిగా మిక్స్ చేయండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, అలాగే కాస్త పాప్రికా వేసుకోవాలి. కలర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ కారం ఉండదు. అలాగే మిరియాల పొడి, ఇంకా ఊస్టర్ సాస్. బాగా మిక్స్ చేసేసి సాస్ రెడీ అయిపోయింది చూసారా, థిక్గా మంచి కలర్ వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లగా అయ్యే లోపల ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ని బోన్ తీసేసి చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోర్క్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మరీ చిన్న చిన్న థ్రెడ్స్ లాగా కాకుండా కొంచెం ఆ పీసెస్ మనం తింటూ ఉంటే తగిలేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ అంతా మనం సెట్ చేసేసుకున్నాం కదా, ఒక బౌల్లో మయోనైస్ తీసుకోండి, ఒక టేబుల్ స్పూన్ అంతా మయోనైస్. ఇప్పుడు మనం సాస్ తయారు చేస్తున్నాము, అలాగే టమాటో కెచప్, అలాగే మస్టర్డ్ సాస్. బాగా మిక్స్ చేసేయండి. సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండ్ చికెన్ ఉంది కదా, తయారు చేసి పెట్టుకున్న సాస్ కూడా ఇక్కడ రెడీగా ఉంది.
ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్, క్యాప్సికమ్ అలాగే చికెన్ అంతా వేసేయండి. చూడండి, రోస్ట్ చికెన్ ప్లెయిన్ ఉంటుంది కదా, దానికి మంచి ఆ టేస్ట్ ఫ్లేవర్ ఇవ్వడానికి మనం గ్రేవీ తయారు చేసుకున్నాం. ఇది అసలు ఎంత యమ్ ఉంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం కొంచెమే బటర్ వేసాము, ఎక్కువ ఫ్యాట్ కూడా కాదు. అండ్ టేస్ట్ యమ్ ఉంటుంది, టమ్మీ ఫుల్ అవుతుంది, గిల్ట్ ఫీల్ ఉండకుండా బాగుంటుంది అన్నమాట. రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాను నేను. ఇంత బ్రెడ్ ఒక్కరు తినలేరు కాబట్టి ఏం చేద్దామంటే సగం కట్ చేసేద్దాం, టూ పోర్షన్స్ లాగా చేసుకోవచ్చు. అండ్ మిడిల్లోకి మనం కట్ చేద్దాం. ఇప్పుడు సాస్ ఇక్కడ పైన అప్లై చేసుకోండి. ఇలా బ్రెడ్ పైన చక్కగా ఇలా మనం చేసుకున్న స్ప్రెడ్ని ఇలా స్ప్రెడ్ చేసేయండి. మీకు కావాలి అనుకుంటే ఇంట్లో ఉంటే లెట్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కుకుంబర్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, అది మన చాయిస్ని బట్టి ఉంటుంది. పైనుండి క్లోజ్. కావాలి అనుకుంటే ఒకవేళ మీకు ఇష్టం ఉంటే బ్రెడ్ని గ్రిల్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా అలాగే పెట్టేద్దాం. ప్లెయిన్ రోస్ట్ చికెన్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇవన్నీ తీసేసి ఒకసారి ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. చూసారు కదా ఎంత బాగుందో, హ్యాపీగా టమ్మీ ఫుల్గా తిన్నట్టుంటుంది, ఎక్కువ తిన్నామనే గిల్ట్ ఉండదు, ఎక్కువ ఫ్యాట్ తిన్నామనే గిల్ట్ లేకుండా హ్యాపీగా శాండ్విచ్ ఇలా తయారు చేసుకోవచ్చు. ప్లెయిన్ రోస్ట్ చికెన్ శాండ్విచ్ తయారీ విధానం, ముందుగా ప్యాన్లో బటర్ వేసుకుని చికెన్ని పెట్టి రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని క్యారమిల్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత క్యాప్సికం, ఉప్పు వేసి ఒకసారి కలిపి ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం రోస్ట్ చేసుకున్న చికెన్ని కూడా పీసెస్ లాగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే వేడి ప్యాన్లో బటర్ వేడి చేసుకుని వెల్లుల్లి ముక్కలు, మైదా పిండి వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే ఇంతవరకు వేయించుకుని మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి చికెన్ స్టాక్, ఉప్పు వేసుకున్న తర్వాత పాప్రికా, మిరియాల పొడి వేసుకుని, ఊస్టర్ సాస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని గ్రేవీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మయోనైస్, టమాటో కెచప్, మస్టర్డ్ సాస్ వేసి బాగా మిక్స్ చేసుకుని స్ప్రెడ్ రెడీ చేసుకోవాలి. అలాగే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్, ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ ని కూడా మనం తయారు చేసుకున్న గ్రేవీలో వేసి కలుపుకోవాలి. బ్రెడ్ ని మిడిల్ లోకి కట్ చేసుకుని స్ప్రెడ్ ని అప్లై చేసుకుని మనం తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని పెట్టుకుని శాండ్విచ్ తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన ప్లెయిన్ రోస్ట్ చికెన్ శాండ్విచ్ రెడీ అవుతుంది.